కడపలో భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. నగరవాసులు వాహనదారులు వర్షానికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలోని ఆర్టీసీ గ్యారేజ్, రాజీవ్ పార్క్, సింహపురి కాలనీ, మాసాపేట, గౌస్ నగర్, పాత బస్టాండ్, నాగరాజుపేటతో పాటు ఆర్టీసీ గ్యారేజ్ తదితర ప్రాంతాలలో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. నగరపాలక సంస్థ అధికారులు వర్షపు నీటిని తొలగిస్తున్నారు. పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. కదిరి మున్సిపాలిటీ పరిధిలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు కాలనీలు ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కదిరి పట్టణంలోని వలిసాప్ రోడ్డులో దుకాణాల్లోకి నీరు చేరింది. కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నీటి ప్రవాహంలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఇళ్లలోకి పూర్తి స్థాయిలో నీరు రావడంతో ఇబ్బందులు పడుతున్నారు జనం. కదిరి నుంచి మదనపల్లికి వెళ్లే నానా దర్గా దగ్గర వంక పొంగింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కదిరి పట్టణంలోని పలు ప్రాంతాలలో ఇళ్లలోకి నీరు చేరడంతో భోజన ఏర్పాటు చేస్తామని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. తుమ్మల రోడ్డులోని కుంటమడుగు బ్రిడ్జి రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఎర్రదొడ్డి గంగమ్మ దేవాలయం వద్ద మద్దిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.